రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు రైతు బంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు దేవి రవీందర్. కొండపాక మండలంలో లగ్ధారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం గజ్వేల్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవం పేరిట నిర్వహించిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన కేటీఆర్ పైన చేసిన మాటల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్పిన మీరు కళ్ళుండి చూడలేని గుడ్డువాళ్ళ అని అడిగారు. గత కాంగ్రెస్ టీడీపీ 68 సంవత్సరాలు పాలిస్తే అభివృద్ధికి నోచుకుని గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గెలిచిన 7 సంవత్సరాల కాలంలో కనీబీని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్లు బచ్చలిమైన మైపాల్, మల్లమర్రి రవీందర్, మాజీ ఎంపీటీసీ ఏగోర్ల వెంకటేశం, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కందూరి ఐలయ్య, కాచిరెడ్డి భూపాల్రెడ్డి, తీగస్వామి, దేవి నర్సింహులు, కంకణాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో ఎడ్యుకేషన్ అబ్బైంది, చుట్టూ రింగ్ రోడ్ అయింది. గజ్వేల్లో ఉన్నటువంటి ఆ రోడ్లను చూసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. మీతోని వచ్చినటువంటి నాయకులు, మీతోని వచ్చినటువంటి మీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇంత బాగుంది గజ్వేల్లో. ఆయనకి ఎంతో గజ్వేల్ ప్రజలు రుణపడి ఉంటారు, మేము కూడా రుణపడి ఉంటాం, ఇట్లా ఇంత డెవలప్మెంట్ ఉందని చెప్పి వాళ్లే కాంగ్రెస్ కార్యకర్తలు మీ లీడర్ గుసగుసలాడారు. ఇంకా కూడా మా గీతారెడ్డి ఉన్నప్పుడే, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అని చెప్తుండ్రు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తారు, చూసిపోగాక నవ్వుగాక అన్నట్టు మాట్లాడుతున్నావు. చాలా గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, కేసీఆర్ మళ్ళీ ప్రజలు ప్రతి ఒక్కరు నిలబడి మళ్ళీ ఆయన్నే ఎంతో మెజార్టీతో గెలిపిస్తారు. పగటి కళలు కనకని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హంగామా ఏదైతే ఉందో అదంతా కూడా ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు. 70 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న ఒక ఉద్దేశంతో, దళితులకు ఏమీ ఉరగబెట్టలేదన్న ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మొట్టమొదటగా దళిత బంధు తీసుకువచ్చి పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్లో స్టార్ట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా దళితులను ముందుకు తీసుకెళ్లడం ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, గౌరవ రేవంత్ రెడ్డి గారు పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, నీ భాషను చూసి తెలంగాణ ప్రజలు రాజకీయ నాయకులు అసహించుకుంటా ఉన్నారు. నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిపైన, కేటీఆర్ గారిపైన, టీఆర్ఎస్ పార్టీ పైన మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దళిత దండోరా సభ నిర్వహించినటువంటి సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో రేవంత్ రెడ్డి గారికి ఒక దళిత నాయకుడు ఇవ్వడానికి తీసుకువెళ్తా ఉంటే, ఆయన చేతికి గజ ఇస్తే గజ పట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అంబేద్కర్ బొమ్మను తోసివేసినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వా దళితుల గురించి మాట్లాడేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం.